మేడం, నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చినాయి, అక్కడే ముగ్గురు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అని అంటున్నారు. దానిపైన సో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు వ్యతిరేకించినా జగన్ గారిని వాళ్ళకి నష్టం తప్ప జగన్ గారికి కాదు. జగన్ గారు తన సొంత జెండా అజెండా తన చరిష్మాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా. నేను గతంలో కూడా చెప్పాను, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు, నలుగురిని దాంట్లో మంత్రులు చేసినప్పుడు ఒకటే మాట అన్నాం, వీళ్ళందరినీ జగన్ గారు ఎమ్మెల్యేలు చేశారు, జగన్ గారు బీఫామ్ ఇవ్వకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పాం. అదే మొన్న ఎన్నికల్లో జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే, ఆ రోజు వైస్రాయ్ హోటల్లో స్టార్ట్ చేసిన వెన్నుపోటు రాజకీయాలు ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టండి అని ప్రజలకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రజలకి మంచి చేశారనే అంత మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పార్టీని ఎమ్మెల్యేని కొనుగోలు చేసి లాక్కున్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే తన ఎమ్మెల్యేలను వాళ్ళకి అమ్మి అప్పుడు నీతిమాల రాజకీయాలు చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలని కొని దాంట్లో సిగ్గు లేకుండా నలుగురిని మంత్రులు చేశాడు అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలని కొన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ రెండు కూడా రావు ఖచ్చితంగా. ఎందుకంటే 2024 175కి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సింది, ప్రజలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తెలియజేసుకుంటుంది, 21 ఎమ్మెల్సీలో 17 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈరోజు ఏ విధంగా 4 గెలిచారో అందరూ చూశారు, దానికే సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా పిచ్చోళ్ళు ఎవరూ కూడా లేరు. సో భార్యను తిట్టారని అబద్ధం చెప్పి ఏడ్చిన చంద్రబాబు నాయుడు సింపతి కోసం ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూసాం. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనన్న వ్యక్తి ఈరోజు భార్య పరువు పోయినా పర్వాలేదు, ఎవడెక్కడ గంగలో కలిసినా పర్వాలేదు, తాను మాత్రం నీతిమాల రాజకీయాల కోసం అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మొన్న స్పీకర్ని అవమానించి అసెంబ్లీని భ్రష్టు పట్టించడమే కాకుండా ఈరోజు మళ్ళీ వెన్నుపోటు రాజకీయాలు చేసి రాజకీయ నాయకులు అంటే అసహించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. కాబట్టి ఈరోజు మీరు అనుకోవచ్చు ఏదో ఒకటి వచ్చేసింది ఎమ్మెల్యేలు వేసేసారు అనుకుంటే, వేసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో భవిష్యత్తులో మీరే చూడబోతున్నారు. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన ప్రతి ఒక్కరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, ఒకసారి చరిత్ర చూసుకోండి. కాబట్టి ఎవరో వెళ్ళారు, వాళ్ళకి సీట్లు రాక వెళ్ళారు కాబట్టి దాని గురించి మేము పట్టించుకునే అవకాశం లేదు. వాళ్ళకి రేపు ఎవరైనా సీట్ ఇచ్చినా కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి. ఎమ్మెల్యేలు గుర్తించారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరనేది మాకు తెలుసు, మీకు తెలుసు, మళ్ళీ పేర్లు ఎందుకు. సో ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు రావని తెలుసు. సో ఇదే మంచితన, ఇది మంచి అవకాశం అని డబ్బులకు అమ్ముడు పోయారు. సో అమ్ముడు పోయిన వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఒక్కటే, డబ్బు ముఖ్యం కాదు, ప్రజల్లో అభిమానం పేరు ప్రతిష్టలు ముఖ్యం. అవి పోగొట్టుకున్నారు, రాజకీయంలో వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు.